ఏయ్ సరిగ్గాడు, నువ్వు కావాలని ఓడిపోతున్నా, బాగోదు చెప్తున్నా. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యువ గో పగిలితే నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కోళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెటప్పులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. నందు ఇక్కడ పెడితే సచిపోతా. నందు ఇక్కడ మా బాబకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బాబ ఎలాగే ఆడుకునేవాళ్ళు. ఏదో ఏడు పెనపడుతుంది కదరా, ఇదేదో తేడాగుందన్ను. నేను చెంపు కూడా నేను వెళ్ళి తెలుసుకుని వస్తా. గోలీ కౌగిలిస్తే ఏం చేస్తావో. గోలీ ఎవరెవరెవరెవరు ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు పిలపడింది ఇక్కడ నుంచి. నువ్వు ఏడ్చావా పాపా? నువ్వు ఏడ్చావా చిట్టి తల్లి? నువ్వు ఏడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే దొబ్బే. నంది తిందికి ఆడుస్తుందన్నా, ఎంత చేస్తా అనుకుంటుంటే. అయినా నువ్వు ఏడ్చావా? నువ్వు ఏడ్చావా డూడ్? ఆ ఏడు పెద్ద ఎరైటీగా ఉందే నీది కాదే. ఈ చిట్టిబాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్ది ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించినా అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి దగ్గర రండి, ఒకరు దగ్గర రండి. చుర్రుకో నా సుధీర్, నా చుర్రేసుకో, చుర్రేసుకో, లాగేసుకో. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా? కన్ఫర్మ్ రా. నందితకి దయం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కలకడం. ఏదో రేషన్ చచ్చు నాకు. ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలు టెన్షన్ గా ఉంది, భయపడి చంపకురా బాబు ప్లీజ్. ఎక్కడికిరా అక్క, సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఇంట్లో నీకోసం నూడిల్స్ చేసి పెట్టాను, వెళ్ళినట్టే తిన్నాం సరేనా? అటువైపు చూడద్దు, చూడద్దంటున్నా పదవే. ఎందుకమ్మా రోజు వచ్చేటప్పుడు ఈ గ్రౌండ్ వైపు చూడద్దంటున్నావు? మాట్లాడకుండా పద. అయ్యో Ah!
చెప్పమ్మా. రేఖ, ఎందుకలా అరిచో? అదేమో, ఎవరో నన్ను గ్రౌండ్ కి లాక్కు వెళ్ళి చంపుతున్నట్టు కాలొచ్చింది. నేను చెప్తే విన్నావా? విన్నావా? ఆ గ్రౌండ్ కి వెళ్ళొద్దు, అక్కడ పడ్డ ఓడిని తీసుకురావద్దని చెప్తే విన్నావా? విన్నావో? ఆ ఎర్రవోణి ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎక్కడే అది? హలో మేడం, మీ రీసెర్చ్ ఎలా కొనసాగుతోంది? 90 ఏళ్ళు దాటిన వాడు మీకు ఎంతమంది దొరికారు? 90 ఏళ్ళేంటి, 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నాను. 120 ఏళ్ళు దాటిన ఎందరో మునులు ఋషులు హిమాలయాల్లో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో 125 ఏళ్ళు దాటిన వారు ఒకరో ఇద్దరు ఉన్నారని తెలుసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో వాళ్ళెవరో కనిపెట్టి నా రీసెర్చ్ని పూర్తి చేస్తాను. మీరు చెప్పిన ఆ ఇద్దరిలో నేనప్పుడే ఒకరిని కనిపెట్టేశాను. ఈవాళ్ళు ఉన్నారా? ఇంతవరకు అతని గురించి ఏ ఒక్క వార్త బయటికి రాలేదు. అతన్ని ఇంతవరకు ఎవరు చూసిందే లేదు, అది నాకు తెలిసింది. ఇన్ని రోజులు అతని గురించి ఎవరికి ఎందుకు తెలియలేదు? 40 ఏళ్ల క్రితమే అతని ఇక్కడికొచ్చి ఒక పాడుపడ్డ కోటకి చేరుకున్నాడు. ఇన్నేళ్లలో అతన్ని చూసి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వయసు? 123 ఏళ్ళు. చూసారా, నిజంగానే అతన్ని మీరు చూసారా? చూడడం మాత్రమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? విజయ రాజేంద్ర బహదూర్. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవదుర్గం దగ్గర రత్నగిరి కొండ ఉంది. కొండ మీద కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి జ్ఞాపకంతోనే ఉన్నాడు. ఇంకో జన్మలోనైనా ఆమెను పొందాలనే ఆశతో ఉన్నాడు. పాపం ఆ పిచ్చి రాజుకి నాగవల్లి అసలైన క్యారెక్టర్ గురించి ఏం తెలుసు? ఏమంటున్నారు? తన క్యారెక్టర్ గురించి మీకేమి తెలుసు? రామనాథమే కాకుండా దానికి ఎంతో మంది ప్రేమికులు ఉన్నారంట. అందరినీ ఒకేసారి సంతోషపరుస్తూ ఉండేదట. అంతేకాదు, ప్రతిరోజు దానికి ఎవరో ఒకరు కావాల్సిందే. రాజు లేకపోతే మంత్రి, సేవకుడు లేకపోతే సైనికుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాగవల్లి ఒక కామ పిశాచి. షీజ్ ఎ నింఫోమానియాక్, ఒక వ్యభిచారి. என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? ஏ ராமநாதனை தவிர வேற யாரையும் ஏறெடுத்து பார்த்தவன் இல்லடா நானு. என்ன பத்தி தப்பா இன்னொரு வார்த்தை பேசுன, எரிச்சிடுவேன் உன்னை. நான் அழிக்கணும்னு ஆசைப்பட்டது உன்னை இல்லடா, அந்த விஜய ராஜேந்திர பகதூர. அவனுக்கு முன்னால நீ கையால பலியாயிடாத. எவர்னவோ கௌரிவா நாகவல்லிவா? செப்போ செப்போ. నేనేం పాపం చేశాను? వద్దు, నువ్వు నాకు వద్దు, నా నుంచి వెళ్ళిపో, పో, వెళ్ళిపో, నా నుంచి వెళ్ళిపో. నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో.
నన్ను వదిలేసే డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి, లేకపోతే నేను ఎవరినైనా చంపేస్తాను డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. ఈ రొమాంటిక్ వెదర్ చూస్తుంటే లవర్ కోగిల్లో చలిగా వచ్చుకోవాలనిపిస్తుంది కదా. ఐ మీన్ క్యాంప్ ఫైర్ లేదు కదా అంటున్నా. నువ్వు నన్ను ఫాలో చేయడం తప్ప వేరే పని లేదా? నువ్వు ఎంత ఫాలో చేసినా నేను నీకు పన్ను, ఆయన నీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. హలో, నేను నీకు లైన్ వేస్తున్నాను కదా అని పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతున్నావేమో. అసలు అమ్మాయిలు అందంగా ఉంటారని తెలియజేసిందే మా అబ్బాయిలమ్మా. ఆడదాన్నైనా అందాన్నైనా ఆస్వాదించే మొగోడు ఉన్నంత వరకేనమ్మా మీకు వాల్యూ. అయినా నాలాంటి వాడికి నీలా అరాచకాలు పూర్తిగా సెట్ అవ్వరు. ఓకే బాయ్. ఇదేంటే మోడ్ సరస్సు చెరుగ్గట్టు నలిపేసినట్టు నలిపేస్తున్నావేంటి? ఇది ఇదేంటే? ఏం లేదు, చీకట్లో గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందని ఇద్దరం టెస్ట్ చేస్తున్నాం అంతే. నేను ఎంతగా ప్రేమించాను, నన్ను కాదు నీ దాంతో రొమాన్స్ చేస్తావా? ఐ హేట్ యు. మా లాంటి వాళ్ళ ప్రేమని మీలాంటి మగవాళ్ళు అర్థం చేసుకోలేరు. చెప్పరా నన్ను ఎందుకు మోసం చేసావు? చెప్పు నన్ను ఎందుకు మోసం చేసావు? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిన దాకా ఏంటి న్యూసెన్స్? అయినా నేను బులిబాబు ఏమి నీకు నాలవరే కావాల్సి వచ్చాడా? వాడి మీద పడ్డాయంటే నీ ముదృష్టపు కళ్ళు దొంగం నాశనమైపోతావే. అలా ములుగుతున్నావేంటే నీ చెమ్మడిపోను. ఇక్కడే ఇన్ని ములుగుతున్నావంటే మంచం మీద ఇంకెన్ని ములుగుతావే. ఇటు చూడవే, చూసి మాట్లాడు, చూడు. Oh, my God.